ఉంది ఇప్పుడు. నాలుగవ దినం మనము ఏబిసిడి డిలో నాలుగవ దినం డి అన్నమాట. సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రములు ఆకాశంలో అమర్చబడెను లేదా ఉంచబడెను. సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రములు ఆకాశంలో ఉంచబడెను లేదా అమర్చబడిన రాసుకున్న ప్రాబ్లం చదువుదాం ఇప్పుడు మనం. అది ఒకటో అధ్యాయం 14 నుంచి 19 దాకా. ఒకటో అధ్యాయం 14 నుంచి 19 వచనాలు. పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకయుండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాల మంది జ్యోతులై ఉండుగాకనియు పలికింది. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అన్నాడు. అది దేని గురించి అన్నమాట? సూర్యుడు గురించి. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అని అంటే అది ఏదన్నమాట? చంద్రుడు. తర్వాత నక్షత్రములను చేశాను. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేర్పరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటి నుంచి అది మంచిదని దేవుడు చూచాను. ఇది నాలుగో దినంలో దేవుడు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రములు చేశాడు. ఇప్పుడు భూమి ఉంది అంతకు ముందు నుంచే, ఇది పక్కన పెడితే మనకు 24 గంటలు రావాలని అంటే ఏముండాలండి? లేకపోతే ఒక దినము రావాలంటే సూర్యుడు ఉండాలా? ఏముండాలి అని అడుగుతున్నాను నేను. భూమి ఉండాలి. 24 గంటలు రావాలంటే, ఒక దినము రావాలంటే సూర్యుడు ఉండాల్సిన అవసరం లేదు, భూమి ఉంటే సరిపోద్ది. దేవుడు మొదట్లోనే ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్నాడు. భూమి మొదట్లో చేసి తర్వాత దినాలు అనేది అప్పటి నుంచి ప్రారంభించబడి జరుగుతూనే వస్తుంది. తర్వాత అక్కడ వెలుగు కూడా ఉంది, అస్తమైన ఉదయం కలగడానికి వెలుగు సహితం ఉంది. సూర్యుడు ఎన్నో దినములు చేశాడు దేవుడు? సూర్యునికి 4వ దినం చేశాడు. దానికి ముందు వచ్చిన దినాలు ఈ సూర్య సంబంధించిన దినాలు కాదు. విషయం గమనించండి, మేము అనుభవిస్తున్న ఈ యొక్క దినాలని ఊహిస్తూ దేవుడు చేసిన సృష్టి దినాల గురించి ఆలోచన చెయ్యకూడదు. దేవుడు ఆదిలో ఎలా చేశాడో అందులోనికి మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే దేవుడు 6 దినాలు చేసిన సృష్టి దినాలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అనుభవిస్తున్న దీన్ని మనం ఆధారం చేసుకుని గనుక ఆలోచన చేస్తే దేవుడు చేసిన సృష్టి కార్యక్రమం అర్థం కాదు. గనుక మొదట్లో దేవుడు భూమి ఆకాశం సృజించాడు, మొదటి నుంచి దినాలు అనేది ప్రారంభించబడింది. అది సూర్యుడికి సంబంధించింది కాదు. సూర్యుడు ఉంటేనే 24 గంటలు రాదు, భూమి ఉంటే సరిపోద్ది. ఒకటి, భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక దినం అవుతుంది, అప్పటికే వెలుగు ఉంది. కాబట్టి ఒక దినం రావాలంటే సూర్యుడు అవసరం, అప్పుడు అవసరం లేదు. కాబట్టి దినాలు అనేది అలాగో వచ్చింది. కాబట్టి మీరు 4వ దినము ఏమేమి సృజించబడిందో మీరు రాసుకోండి. సరి, ఒకటి, దేవుడు కలుగజేసినది. సైడ్ డిలో దేవుడు కలుగజేసినది. ఏమేమి కలుగజేశాడు? సూర్యుడు, అది పెద్ద జ్యోతి అని చెప్పాడు. ఒకటిలో దేవుడు కలగజేసినది సూర్యుడు, అది పెద్ద జ్యోతి. బి చంద్రుడు, చిన్న జ్యోతి. తర్వాత నక్షత్రములు, సీఎం నక్షత్రములు. డి పాయింట్లో రెండోది ఇంకొకటి వస్తుంది. డిలో రెండోది ఇంకొకటి వస్తుంది ఏంటంటే, సైడ్ హెడ్డింగ్గా రాసుకోండి, కలగజేయటం గల కారణములు. అండి, మొదటి దినంలో కానీ రెండో దినం రాలేదు ఆ సైడ్ హెడ్డింగ్, ఇప్పుడు వస్తుంది. కలుగజేయటం గల కారణములు ఏంటి? గొప్ప జ్యోతులను కలుగజేయటం గల కారణములు. మనం ఒకసారి 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకి ఉండుగాక నీవు
భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అన్నాడు. కాబట్టి గొప్ప జ్యోతులని దేవుడు రెండింటిని కలిపి మాట్లాడాడు. ఏదేది? సూర్యుడు మరియు చంద్రుడు. కాబట్టి ఆ గొప్ప జ్యోతులకి కలగజేయడం గల కారణాలు ఏంటంటే, ఏమని చెప్పాడు? సూర్యుడేమో దేనికోసము? పగటిని ఏలుటకు. చంద్రుడు రాత్రిని ఏలుటకు. ఇంకా అంటే కలుగజేయడం గల కారణములు సైడ్ని రాసి, ఏ సూర్యుడు పగటిని ఏలుటకు, బి చంద్రుడు రాత్రిని ఏలుటకు, సి సూర్యచంద్ర నక్షత్రం భూమి మీద వెలిగించుటకు అని రాసుకోవచ్చు, డి పగటిని రాత్రిని ఏలుటకు. పగటిని రాత్రిని ఏలుటకు. ఈ ఏమో వెలుగును చీకటిని వేరుపరచుటకు. వెలుగును చీకటిని వేరుపరచుటకు. ఓకే, కలగజేయుట గల కారణములు. ఏ సూర్యుడు పగటిని ఏలుటకు, చంద్రుడు బి అది చంద్రుడు రాత్రిని ఏలుటకు, సి మొత్తం కలిపి సూర్యచంద్ర నక్షత్రములు ఎందుకోసమని చెప్పాడు? అవి భూమి మీద వెలిగించుటకు అని చెప్పాడు. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రములు భూమి మీద వెలిగించుటకు. విడివిడిగా రాస్తాము, ఇంకో పాయింట్ రాసుకోండి. వెలుగును చీకటిని వేరుపరచుటకు. వెలుగును చీకటిని వేరుపరచుటకు. నెక్స్ట్ దీనిలోనే ఒక ప్రశ్న వేసుకుని మనం ముందుకెళ్దాం. ఏంటంటే, దేవుడు గొప్ప జ్యోతులను చేసినని చెప్పాడు, అది ఎందుకు చేశాడో చెప్పాడు. గొప్ప జ్యోతులను ఎందుకు చేశాడు దేవుడు? 14 వచనంలో ఎందుకు చేశాడు? అది మనం చూసాం. ఇంకా అవి దేనికంట? కాబట్టి ఆ గొప్ప జ్యోతులను, గొప్ప జ్యోతులను ఎందుకు సృజించాడు అని మీరు ప్రశ్న రాసుకొని, ఏ ఒకటి సూచనలను, బి కాలములను, సి దిన సంవత్సరములను సూచించుటకు. ఓకే, నెక్స్ట్ డే వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే ఎన్నో దినము? 5వ దినం పెట్టుకోండి. 5వ దినం వచనాలు, 5వ దినానికి వచనాలు 20 నుంచి 23 వచనాలు, 20 నుంచి 23 దానికి సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. 5వ దినానికి సైడ్ హెడ్డింగ్, జలములు మరియు ఆకాశము సముద్ర జీవులు మరియు పక్షులతో నిండుట. జలములు మరియు ఆకాశము సముద్ర జీవులు మరియు పక్షులతో నిండుట. సముద్ర జీవులు మరియు పక్షులతో నిండుట. చదువుదాం ఇప్పుడు మనం. అది 20 నుంచి 23 వచనాల్లో ఉన్నాయి ఆ విషయాలు. దేవుడు దేవుడు జీవములకు చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకని, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెల్లించు వాటిని అన్నింటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల నుండి జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయములు కలుగుగా 5వ దినము. కాబట్టి దేవుడు చేసిన 5వ దినంలోని సృష్టి ఏంటంటే రాసుకోండి. ఒకటి దేవుడు కలుగ చేసినది అని రాసి, ఏ అందులో దేవుడు కలుగ చేసిన దాంట్లో ఒకటి దాంట్లో ఏ వాటి వాటి జాతి ప్రకారం మహామత్స్యములు, బి దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షి. ఏ వాటి వాటి జాతి ప్రకారము మహామత్స్యములు, బి ఏ రాసుకున్నారా, బి దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షి. అయిపోయిందా? దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షి.
అది అయిపోతే మనం ఆరో దినం వెళ్ళిపోతాం. రాసుకోండి ఎఫ్ దినము ఆరు. ఇక్కడ వేరు చేసినవి ఏమి లేదు కదా, ఐదో దినంలో పేర్లు పెట్టినది కానీ వేరు చేసినది కానీ ఏమి లేదు. అంతేనా? ఎన్ని దినం దాకా పేర్లు పెట్టాడు దేవుడు? నాలుగో దినం దాకా పేర్లు పెట్టాడు. తర్వాత మూడో దినం నుంచి ఆపేసాడు. ఆపి ఉన్నాడు, తర్వాత ఒకరు పేరు పెడతారు ఆపిన వాటికన్నిటికీ. ఎవరు? అది ఉంది కాబట్టి అందుకు దేవుడు పేరు పెట్టట్లేదు. ఆ ఆధిపత్యం దేవుడు మానవులకు అనుగ్రహించడానికి. ఓకే, ఆరో దినం రిఫరెన్స్ రాసుకోండి. రిఫరెన్స్ చెప్తున్నాను 24 నుంచి 31 చివరి దాకా. ఆరో దినం, ఆరో దినానికి పాయింట్ జంతువులు మరియు మానవుడు సృజింపబడుట. జంతువులు మరియు మానవులు అని పెట్టుకోండి, ఎందుకంటే ఇద్దరిని కూడా చేశాడు కాబట్టి. జంతువులు మరియు మానవులను సృజించుట, లేకపోతే మానవులు సృజింపబడుట. జంతువులు మరియు మానవులు సృజింపబడుట. చదవండి ఎవరైనా గట్టిగా. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏరుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించెను, దేవుని స్వరూపం మందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారం మగునని పలికాను. ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కొరగా ఆరో దినం ఆయను. ఆరో దినంలో చేసినది, కలుగ చేసినది. ఒకటి, ఆయా జాతుల ప్రకారం ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను చేశాడు. అయితే ఇది ఎలా కలిగాయి? ఎలా కలిగాయండి? 24 వచనంలో ఎలా కలిగాయి? కాబట్టి ఏం జరిగిందంటే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది, దేవుడు సెలవీయక భూమి కలిగించెను అని మీరు రాసుకొని ఉండండి. దేవుడు సెలవీయక భూమి కలిగించెను, లేదా పుట్టించెను ఇక్కడ రాసుకున్న తర్వాత డి, ఎన్నో దినాలు చేసిన మానవులను దేవుడు ఏదైనా తోటను ఏ రోజు చేశాడు దేవుడు? ఆరో దినమే కదా, కాబట్టి అది కూడా రాసుకోండి. అయితే దేవుడు ఆరో దినమున చేసినవన్నమాట ఇవన్నీ. ఇది దేవుడు చేసిన ఆరో దినం యొక్క సృష్టి. 31 వచనం చివరి వచనం చదివి మనం ముగించేసుకుందాం. 29 నుంచి ఇంకోసారి చదువుదాం. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాము, అవి మీకు ఆహారము. కాబట్టి దేవుడు సృష్టిని చేశాడు, భూమి మీద అన్ని కలుగ చేసిన తర్వాత మానవులను చేశాడు. మానవులు చేసిన తర్వాత మానవులకు ఏమనుగ్రహిస్తున్నాడు? ఇప్పుడు ఆహారాన్ని కూడా దయచేస్తున్నాడు. ఇవి మీకు ఆహారం అవుతాయి అని చెప్పాడు. పైన 28 వచనంలో అయితే అధికారాన్ని ఇచ్చాడు, మీరు ప్రతిదాన్ని ఏలుతారని. 30 వచనంలో భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రతి సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారం మగునని పలికాను. ఇప్పుడు భూమి మీద ఉన్న జంతువులకి, ఆకాశ పక్షులకి, వాటికి ఆహారం ఇస్తున్నాడు. అన్నిటికీ ఆహారం ఒకటే, మానవులకున్న తర్వాత జంతువులకు సహితం. దేవుడు ఆదిలో సృష్టించినప్పుడు వారి యొక్క ఆహార విధి విధానము ఈ విధంగా దయచేయడం జరిగింది. 31 వచనము దేవుడు సృష్టి గురించి ఆలోచన చేసినప్పుడు, అంచనా వేసినప్పుడు ఏమని
చెప్పాడనంటే 31 వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయం ఉదయం కలుగా ఆరవ దినం ఆయను అన్నాడు. ముందు మంచిది మంచిది అని చెప్పాడు దేవుడు ప్రతి దినంలో చేయబడిన సృష్టిని. ఇక్కడ ఒకటి ఏడ్ చేసి చెప్తున్నాడు దేవుడు ఏంటి, ఆరో దినం గురించి చెప్పాడు. ఆ చాలా మంచిది అనే విషయంలో ఆదాము ఉన్నారు, తర్వాత ఎవరు ఉన్నారు, హవ్వ కూడా ఉన్నారు. ఆదాము హవ్వలు వీళ్ళన్నిటిని చూసిన తర్వాత దేవుడు ఆ సృష్టి తాను చేసిన సృష్టికి ఏమని చెప్పాడు, చాలా మంచిదిగా ఉంది అని చెప్పాడు. ఇది దేవుడు చేసిన ఆరు దినాల సృష్టి. గతంలో మీకు గత క్లాస్లో ఈ ఆరు దినాల సృష్టి యొక్క దినం గురించి మీకు చెప్పడం జరిగింది, కనుక రిపీట్ చేయడం జరగదు. ఆరు దినాలు అనేది లిటరల్ డేయా లేకపోతే కొన్ని వేల కోట్ల సంవత్సరాల అనే విషయం ఇది. ఈ ఆరు దినాలు ఏ దినములు, 24 గంటలకు సంబంధించిందా, కొన్ని కోట్ల సంవత్సరాలకు సంబంధించిందా, ఆ విషయం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది దేవుడు చేసిన ఆరు దినాల యొక్క సృష్టి. మనము మధ్యాహ్నము 2వ అధ్యాయం ప్రారంభిస్తాం.